హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేటటువంటి మినపట్టుని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అయితే దీనికన్నా ముందుగా మనం నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవాలి ఇలా ఇలా ముందుగా మనం ఈ పిండిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి పిండి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి అప్పటికప్పుడు దోశ తినాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా ఒక కప్పు దోశ పిండిని తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని చూడండి ఈ విధంగా వాటర్ని వేసి పిండిని బాగా కలుపుకోవాలి మీకు ఈ పిండి ఒక కేజీ బియ్యానికి పావు కేజీ మినపు వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలుగా లేకుండా చూసుకోండి ఉండలుగా ఉంటే దోశ అనేది బాగా రాదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చూడండి ఈ విధంగా కొంచెం జారుగా కలుపుకోండి ఎందుకంటే ఒక రెండు మూడు నిమిషాలకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశని వేసుకొని ఇది మ్యాంగో పిక్కిల్లో నుంచి తీసినటువంటి ఆయిలు మామిడికాయ పచ్చడిలో నుంచి తీసినటువంటి నూనె చాలా టేస్టీగా ఉంటుంది దోశ మీద వేస్తే నేను ఒకటి ఇలా చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇంకొకలాగా చేసి చూపిస్తాను చూడండి ఇలా మనం దోశని పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడాను కాల్చి తీసేయాలి చూడండి ఇలా ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ వేరే ఒక దోశ వేద్దాము ఇలా దోశని వే వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అలాగే ఒకటి పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మ్యాంగో పికిల్ ఆయిల్ని వేస్తున్నాను మీకు ఆయిల్ అనేది లేకపోయినట్లయితే నెయ్యి అయినా సరే లేదంటే మామూలు కుకింగ్ ఆయిల్ అయినా సరే వేసుకొని దోశని రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా దోశని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటాయి అలాగే మినప పప్పుతో చేసుకున్నది కాబట్టి హెల్దీగా కూడా ఉంటాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ద్వారా మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో